రియాజ్ మామ సంక ఎక్కేసినాడు ఈ పిల్లగాడు డింగ్ డింగ్ అంటుంటే డింగ్ డింగ్ అని నవ్వుతున్నాడు ఇక్కడ చూసారా ఇంకో మామ కూడా వచ్చేసాడు అలాగ బుగ గీటుతుంటే అలా నవ్వేస్తున్నాడు నా దగ్గరికి రా అంటుంటే రాను అంటున్నాడు సో ఇక్కడ అత్త దగ్గరికి మాత్రం చక్క వెళ్ళిపోయాడు అనమాట డింగ్ అని చెప్పేసేసి సో కాసేపు ముచ్చట్లేదు అనమాట తర్వాత పిల్లగాడిని అందరూ ఎత్తు ఎత్తుకొని ముచ్చటిస్తున్నారనమాట ఎక్కడ చూసారా సా ఏనమ్మాయి కూడా అలా ఎత్తుకొని ఇలా ఫొటోస్కి ఫోన్ చేస్తున్నారనమాట ఇంకో మామ అందరూ మామలే మా పిల్లగాడికి అందరూ అత్తలే ఎంతమంది పిల్లల్ని కంటారు ఆడపిల్లల్ని ఎంతమంది ఇస్తారు మా పిల్లగాడికి చూద్దాము సో ఇది వచ్చేసేటప్పటికి ఏంటి అంటే యాక్చువల్లీ ఇది జనవరి ఫస్ట్ జరిగింది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పాను కదా లాస్ట్ టైము అది ఏంటనేది ఈ వ్లాగ్లో నేను చెప్తాను ఇంకోటి ఏంటి అంటే ఇది జనవరి ఫస్ట్ న్యూ ఇయర్కి పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసిన వ్లాగ్ అనమాట చాలా బాగుంటుంది సో అనుకోకుండా వెళ్ళడం అనేది జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్ట్గా రియాజ్ అన్నగారే అడిగితే ఇంకా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను అనమాట మరి ఎక్కడికి వెళ్ళాను ఎవరిని మీట్ అయ్యాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది నా తెక్క పనులకి అందరు నవ్వుకున్నారు అది కూడా ఎందుకు చెప్తాను చూపిస్తాను కూడా అది కూడా చూపిస్తాను చెప్తాను కూడా ఇక్కడ చూసే రియాజ్ అన్న గారు ఎత్తుకున్నారు ఎప్పుడు ఎత్తుకుంటూ ఉంటాడు అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఆరేడు సార్లు ఎత్తుకొని ఉంటాడబ్బా తర్వాత చిట్టింప్రసాద అన్నయ్య గారు కూడా అలా వీడుతుంటే ఇలా నవ్వేస్తున్నాడబ్బా వాళ్ళే నవ్వుతాడు వాళ్ళ నవ్వుతాడు మీ పిల్లగాడు అంటారు చాలా సంతోషం అనిపించింది నిజంగా బాగా నవ్వుల రాజు అనమాట నా కొడుకు రియాజ్ అన్నయ్య గారు కూడా ఎప్పుడుపాటి ఆ విసుగు బాబుని తీసుకెళ్ళినా బాగా చక్కగా ఎత్తుకొని బాగా పలకరిస్తారనమాట బుజ్జుడు కూడా అలానే వెళ్ళి అలానే నవ్వేస్తుంటాడు చాలా వీడియోస్ ఉన్నాయి ఈ అన్న దగ్గర మాత్రం బాగా చక్కగా నవ్వుతున్నాడు కానీ వెళ్ళట్లేదు ఎందుకంటే బ్యాక్ సైడు కొద్దిగా గీబా గీబా సౌండ్స్ వస్తున్నాయి అనమాట అందరూ విషయం చెప్పుకోవడము నవ్వుకోవడము వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పోయింది అనమాట పిల్లగాడికి సో ఇక్కడ వచ్చేటప్పటికి కేక్ కటింగ్ ఆల్మోస్ట్ జరిగిందనమాట కేక్ కట్ ఇదిగోండి పెద్ద కేకు జనసేన కేక్ అన్నమాట ఇక్కడ చూసారా చాలా బాగుంది కదా కేకు అలాగా క్యాండిల్స్ పెట్టేసేసి ఇలాగా అలాగా అలాగా కట్ చేసేసామన్నమాట ఇక్కడ వచ్చేసేటప్పటికీ నేను వీడియో తీసేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ చూసారా పవన్ కళ్యాణ్ గారి ఫోటో బాగుంది కదా సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ రియాజ్ అన్న ఎత్తుకున్నారనమాట వెనకాల రాయిని రమేష్ అన్న చిచి చిచి అంటుంటే ఆ అన్నం వైపు చూస్తున్నాడు పిల్లగాడు అన్ననే చూస్తున్నాడు ఇక్కడ అన్నం చూసి నవ్వుతున్నాడు అందుకని ఫొటోస్ మన ఇట్లా అన్ననే చూసి నవ్వేస్తున్నాడు అనమాట అక్కడ తర్వాత అక్కడ వీడియోస్ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ చక్కగా బలకరిస్తారండి పార్టీ ఆఫీసులు బుజ్జోని పసిపిల్లాడు కదా ఇంకోటి ఇంకోటి ఏంటి అంటే హాయ్ చెప్పినా లేకపోతే బొగ్గ పట్టుకున్నా లేకపోతే ఇంకా ఏంటేసినా చక్కగా నవ్వేస్తాడనమాట సో ఆ క్యూట్ స్మైల్కి అందరూ ఫిదా అనమాట ఇక్కడ ఏంటి అంటే నేను వీడియో తీస్తున్నాను కదా వీడియోలో కనిపించడం వల్ల అలానే చూస్తున్నాడు అనమాట ఇక్కడొచ్చేసేటప్పటికి ఇంకొక తమ్ముడు చాలా చక్కగా బాగా పలకరిస్తాడు అనమాట పార్టీ ఆఫీసులో సో ఆ తమ్ముడితో కూడా అల్లుడితో ఒక ఫోటో దిగి అక్క అంటున్నాను సో అందుకని ఇలా ఫోటో ఏముంది వీడియోనే తీసేస్తా నేను ఎందుకంటే వ్లాగ్స్ కావాలి కదా సో ఇక్కడ కూడా అక్క బాబు నువ్వు అక్క కాసేపు అంటేను ఇచ్చానమాట సో తను కూడా ఒక ఫోటో తీయక అంటేను నేను డైరెక్ట్గా వీడియో తీసేస్తున్నాను చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు వ్లాగ్స్ అంటే ఇష్టం అనమాట సో అందుకని వ్లాగ్ కోసం అలా తీసేస్తుంటాను అక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఉషా పిల్లగాడికి రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ చెప్తుంది వాడేమో మామంది వేసుకుంటున్నాడు ఇక్కడ అంటే అప్పటికి నిద్రకొచ్చాడులేండి నాకేమో బాగా జలుబు చేసి వాయిస్ డల్గా వస్తుంది ఏమనుకోవద్దే సో ఇక్కడైతే అలా వస్తుందనమాట ఇంకా ఫ్లవర్ తీసుకో తీసుకో అంటున్నారు తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అన్నయ్య గారు బాబును ఎత్తుకున్నాడు అనమాట అలా అసలు బుగ్గ మీద బుగ్గ పెట్టేసి అలా చూసి దుక్కులు చూసేసుకుంటున్నాడు మొత్తము పార్టీ ఆఫీస్ మొత్తము అన్నయ్య దగ్గర నుంచి నా దగ్గరికి రాడంట దానాన్న అంటుంటే అంటున్నాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు కాసేపు ఉన్నలేమ్మా అని చెప్పేసి ఎత్తుకున్నారనమాట అన్నయ్య గారు చాలాసేపు ఉన్నాడు తర్వాత ఇంకెంతసేపు ఉంటాడు అని చెప్పేసి ఇంకా నేనే తీసుకున్నాను అనమాట బాబుని తర్వాత కేక్ కట్ చేస్తున్నట్టుగా బెల్డప్ అనమాట ఇక్కడ బెల్డప్ బెల్డప్ కట్ చేస్తున్నట్టుగా తినిపిస్తున్నట్టుగా బెల్డప్ ఇందా తమ్ముడు చూశారు కదా ఆ తమ్ముడు వీడియో తీసిందనమాట ఇది తర్వాత ఈ లోపే వాసు గారు వచ్చారనమాట అంతా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు సింగ నిలిపోయాడు విజిగాడు వస్తున్నా వస్తున్నా అంట అక్కడ ఉండి చూడండి ఒక చిన్న కేకు తినిపించాను కదా సో అందుకని ఏమైందంటే చప్పరిస్తున్నాడు చప్పరించి బయట కూసేస్తున్నాడు ఎప్పుడు బయట ఫుడ్ అలవాటు చేయలేదు ఇంతవరకు ఇంతవరకు అదేదో కొద్దిగా ఇందాక చూసే కదా లిటిల్ బిట్ అనమాట తర్వాత అవినాష్ అవినాష్ కూడా అలా చేయి పట్టేసుకుంటే లాగేసేసుకొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు అసలు పట్టేసేసుకొని లాగేసుకుంటున్నాడు చేయి మాత్రము నువ్వే తీసుకునేది నేను నోట తీసుకున్నా అని చెప్పేసి నోట్లో పెట్టేసేసుకుంటున్నాడు అనమాట పెట్టుకోలేదులేండి పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అదిగోండి ఈ డ్రెస్ వచ్చేసేసి బుజ్జోడికి అన్నప్రాసన రోజు వచ్చినాయండి ఒక వన్ బై వన్ వేసేస్తున్నాను ఇంకోటి ఏంటంటే వీడియో కూడా నేను తీసాను అవన్నీ ఓపెన్ చేసేటప్పుడు బట్ మరి అది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు వన్ బై వన్ వేస్తున్నాను చాలా డ్రెస్సులు వచ్చినాయి చాలా చాలా బాగా చాలా బాగున్నాయి మరి ఎవరెవరైతే డ్రెస్సులు తీసుకొచ్చారో వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే బుజ్జోడికి మంచిగా సెట్ అయ్యేవి తీసుకొని వచ్చారు ఈ డ్రెస్ చూసారా అసలు సూపర్గా ఉంది బాగా సెట్ అయ్యిందని చెప్పాలి దీనికి వచ్చేసేసి ఇక్కడ లాగా అసలుకి చాలా తోటి చాలా స్టోన్స్ తోటి చాలా బాగా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట తర్వాత అదిగోండి ఈ ఎత్త కూడా ఫ్లవర్ చేస్తుంది మా పిల్లగా చిన్నవాడు అయిపోయాడు లేకపోతేనా అయ్య బాబోయ్ అలాంటి తిరిగేసారు ఏం జరుగుతుంది అంటే అప్పుడే లోపలికి వెళ్ళి కూర్చున్నాం కదా అన్నయ్య గారేమో బాబుని ఎత్తుకున్నారు కదా అప్పుడు అన్నారనమాట తెనాలి వెళ్తున్నామమ్మ వస్తావా అని అడిగారు తెనాలిన అని అప్పటికి అసలు ఎందుకు వెళ్తున్నామో కూడా యాక్చువల్లీ నాకు తెలియదు ఎప్పుడు నేను అడగను అనమాట సరే మీటింగ్ ఉంది వెళ్దాము అంటే ఓకే మీటింగే కదా వెళ్దాము అన్నట్టుగా నేను మా వారి పర్మిషన్ తీసుకొని వెళ్తుంటాను ఇంకా డైరెక్ట్గా అన్నయ్య ఎదురు కూర్చున్నాను కదా తెనాలి వెళ్దాం వస్తాం అనగానే ముందే ఎక్కడి దగ్గర వెళ్ళాలి అంటే డింగని ఓకే అంటారు ఎందుకంటే బ్లాగ్ వస్తుంది అన్నట్టుగా సరే వెళ్దాం అన్నయ్య అన్నాను బాబు అన్నాడు ఆ బాబు ఏం లేదు అమ్మకిస్తాను ఈయన ఉన్నారు కదా ఈరోజు హాలిడేనే కదా చూసుకుంటారు అంటే నీ మీద బెంగ పెట్టుకోరా అన్నాడు అటువంటిది ఏం లేదు అన్నయ్య వాడు వాళ్ళు ఆనంటే చాలు అనగానే నవ్వుకున్నారు అన్నయ్య కూడా తీరా ఇంకా కారులో బయలుదేరి ఇలా తెనాలి వచ్చాము అండి ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు నాదల్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్తున్న సంగతి కూడా అంటే నాకు అప్పటికి ఏంటి అంటే నా మైండ్ సెట్ వేరుగా ఎందుకంటే బుజ్జోడితో స్పెండ్ చేద్దాం అనుకున్నాను ఎక్కువ పర్సెంట్ నైట్ టైం కేక్ కట్ ఇదే నా మైండ్లో ఉండిపోయింది నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయితే అది జరగపోతే కొద్దిగా డల్గా అనిపిస్తుంది అండి నాకు మాత్రం అదే ఉందన్నమాట థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కట్ చేయలేదు బుజ్జోడితో ఎక్కువ స్పెండ్ చేయలేదు ఇది ఆలోచిస్తున్నాను అప్పటికి అంత బాధలో కూడా నేను ఒక టూ త్రీ అదేంటి షార్ట్స్ కూడా చేశాను అవి కూడా బాగా మంచిగా వ్యూసిచ్చినవి లేండి ఇక్కడ వచ్చేసేటప్పటికీ నాదల్ల మనోహర్ గారు ఉన్నారనమాట సో వన్ బై వన్ విషయ్ చెప్పడము అలా జరుగుతుంది నేను కరెక్ట్గా చెప్పాలి అంటే తప్పు అనుకోదు నేను ఒక మోహన్ దాన్ని కదా నాకు నేనే తిట్టుకుంటాను ఎందుకు అంటే వాస్తవానికి నాకేం తెలీదు అంటే మ అందరూ మనలాంటి మనుషులు అని చెప్పేసి అందరిని పలకరిస్తుంటాను అందరినీ కొద్దిగా జోక్స్ ఇలా బాగా బాగుంటాను అనమాట ఆయన పెద్ద పొలిటీషియనే బట్ ఏంటి అంటే నాకు ఫోటోలు పిచ్చి వీడియోస్ పిచ్చి ఉంది కదా సో నేను వెళ్ళి అక్కడ ఆల్రెడీకి కెమెరా మ్యాన్ చాలామంది ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు బట్ నేనేందంటే సెల్ఫీ తీసుకుంటున్నా అక్కడ అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ వద్దు వద్దన్నారు అందుకు ఆపేశాను తర్వాత మనోహర్ గారి అమ్మ నువ్వు సెల్ఫీ తీసుకోమ్మా ఏం కాదులే అమ్మ అంటేను అప్పుడు ఆయన విష్ చేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఆయనతో మాట్లాడటం జరిగింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకోటి ఏంటి అంటే నా సింగర్తనం వల్ల ఒక అదేంటి సెల్ఫీ వచ్చింది అనుకోవాలా ఇక్కడ చూసారా ఈ కెమెరామెన్స్ తీసిన ఫొటోస్ అనమాట చాలా క్లియర్గా నీట్గా వచ్చాయి అయితే ఇక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడు అనమాట అయితే ఆ తమ్ముడు ఫొటోస్ తీశాడు అయితే నరేష్ తీసిన ఫోటోల్లో కనీసం ఒక సిక్స్టీ ఫొటోస్ పైన తీశాడు ఒక సిక్స్టీ టు సెవెంటీ దాకా ఎందుకంటే నాకు పంపించాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అయితే దాంట్లో కనీసం అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ ఫొటోస్ నావే ఉన్నాయండి మీరు చూడవచ్చు ఇదిగోండి సెల్ఫీ దిగటము అన్నీ అసలు ఫోజులు చూడండి ఎలా ఉన్నాయో ఇలా తీస్తున్నాను తర్వాత అన్నయ్య గారు ఎవరో పిలుస్తున్నారు తర్వాత నే ఆయనకి నమస్కారం చేయటము ఇవన్నీ అసలు భలే క్లారిటీగా అసలు భలే బాగా వచ్చినాయి అని చెప్పాలా తర్వాత మళ్ళీ అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళం ఇంకా మేము రాగానే అలా అలా టిక్ చేసి అనమాట అలాగా వన్ మినిట్లో వన్ మినిట్ కూడా కాదు అసలుకి కరెక్ట్గా చెప్పాలి అంటే వన్ మినిట్ బిలోనే ఆ వన్ మినిట్లో ఒక సిక్స్టీ సెవెంటీ ఫొటోస్ తీసాడు అండి ఆ సిక్స్టీ సెవెంటీ ఫొటోస్లో ఒక ఫార్టీ ఫైవ్ అంటే నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట ఫార్టీ ఫైవ్ ఫొటోస్ నావే ఉన్నవి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో కానీ అసలు మంచిగా అనిపించింది వెళ్ళడం మంచిది అని అని కూడా అనిపించింది అనమాట అప్పటిదాకా తెలియదు తర్వాత ఇంకా అనుకుంటుంటే అనమాట నాదల్ మనోహర్ గారి దగ్గరికి అని ఇంకోటి ఏంటి అంటే ఆయనతోటి మాట్లాడటము విష్ చేయటము తర్వాత ఫోటో తీయటం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఒక వీడియో వచ్చింది అబ్బా నాకు ఒక స్మాల్ అయినా కానీ నాదల్లి మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి విష్ చేసి సెల్ఫీ తీసుకున్నాను అనేది ఆ న్యూ ఇయర్లో కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనమాట కొద్దిగా హ్యాపీ అంతకు మించి ఇంకా న్యూ ఇయర్లో ఇంకేముందండి ఇదిగోండి కానీ ఒకటే బాధ దిగులు మా బుజ్జోడితో థర్టీ ఫస్ట్ నైట్ జరగలేదు అదే అదే అది మాత్రము ఈ సంవత్సరం అంతా బాధపడుతూనే ఉంటాను దేవుడి వల్ల దయవల్ల నెస్టియర్ అన్న బాగా గ్రాండ్గా చూసుకోవాలని నా ఆశ అనమాట తర్వాత రియాజ్ అన్నగారు కూడా బాగా వచ్చిందని అడిగారు బాగా వచ్చింది అని అనడం కానీ తర్వాత ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత అక్కడ అంటున్నారు అలా కాక మీకు తెలియదు అనుకుంటా ఇలాగ సెల్ఫీస్ తీసుకోకూడదు అది ఇది అంటేను నేను అన్నాను ఏమో నమ్మనక అవన్నీ నాకు తెలియదు చూడగానే తీసుకోవాలనిపించింది దాన్ని ఎవరైనా సరే ఫొటోస్ వీడియోస్ అలాగ సెల్ఫీ తీసుకుంటాను మరి సారే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం అన్నాను తర్వాత ఎవరు అన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలానే తీసుకుంటావా అని అడిగితేను ఏమో తీసుకుంటానేమో చెప్పలేను అన్నాను ఏమోనండి ఆ టైంకి మనం చెప్పలేం కదా అంత గొప్ప ఆపర్చునిటీనే రావాలా ఇంక అంతకంటే ఇంకేం కావాలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారండి మనసులో ఒకటి పెట్టుకొని బయటకు కూడా మాట్లాడితే నాకు అయితే తెలియదు అనమాట ఇక్కడైతే చూసారా అన్ని ఫొటోస్లోను ఎలా ఉన్నాయి అన్ని ఫొటోస్ అన్ని నావే ఫార్టీ ఫైవ్ ఫొటోస్ పెట్టేసిసారు దీంట్లోను అలా అలా నొక్కి నాకు టైం కూడా పడుతుంటుంది అనమాట శారీ బాగుంది కదా ఈ శారీ మీకు గుర్తుందా ఆల్రెడీ నేను చూపించాను షాపింగ్ అని చెప్పేసి ఒక టూ శారీస్ స్టిచ్ చేయించుకుంటాను అని చెప్పాను కదా సో ఆ టూ శారీస్లో ఒక శారీ అనమాట చాలా చాలా గ్రాండ్ లుక్ ఉందండి ఒక పట్టు చీరలాగా ఉంది యాక్చువల్లీ అది తక్కువ కాస్టే కానీ ఫొటోస్లో కానీ ఇవన్నీ చూస్తుంటే థౌజండ్స్లో ఉంటుందేమో అనిపించింది శ్యామ్లా చెప్పాను కదా శ్యామ్లా దగ్గర తెచ్చుకున్న శారీ అని సో తను కూడా కాల్ చేసి విష్ చేసినప్పుడు ఈ శారీ నా దగ్గర తీసుకున్నది కదా అని కూడా అడిగారనమాట అనమాట నీ దగ్గరే తీసుకున్నాను చాలా గ్రాండ్ లుక్ ఉంది చాలా బాగుంది శారీ అన్నాను సో ఆ శారీ మీరు చూడొచ్చు బాగుంది కదా సో ఫ్రెండ్స్ అది అండి అలా అయితే జరిగింది తెనాలి వెళ్ళడం కూడా జరిగింది నాదిన మనోహర్ గారిని కూడా కలవడం జరిగింది సో మరి రేపటి వ్లాగ్లో కూడా న్యూ ఇయర్కి సంబంధించిందే ఉంటుంది మీరు అని చూడొచ్చు నా జీవితంలో ఈ సంవత్సరం న్యూ ఇయర్ ఇలా జరిగింది అండి ఎలా జరిగింది ఇలా జరిగింది నా బుజ్జోడితో కాకుండా ఇలాగ అందరితో బాగానే జరుపుకున్నాను అనమాట సో ఇక్కడేనమాట ఆ టాపిక్ వచ్చింది అన్నయ్య గారు కూడా వీడియో బాగా వచ్చింది అని అడగటము బాగా సంతోషం అనిపించింది తర్వాత అక్కడే అన్నారనమాట పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇలా సెల్ఫీ దిగుతావా అని సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మీల్స్ అనమాట అయితే నేను మీల్స్ కూడా సరిగ్గా తినలేకపోయానండి ఎందుకు అంటే నాకు వామిటింగ్ ఉంది కదా వామిటింగ్ సంగ అస్సలు భరించలేమండి సో అందుకని కారు ప్రయాణము బస్సు ప్రయాణం ఉన్నప్పుడు నేను ఫుడ్ తీసుకోను సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి